నమస్కారం. నమస్తే సార్. గాంజా ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మారుస్తాను అని చెప్పేసి హోంమంత్రి, ఏపీ హోంమంత్రి అనితా వంగలపూడి గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం చూస్తున్నాం సార్. గాంజా ఎక్కడ కనిపించినా కూడా మీరు మాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మరి గాంజా ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ఇది వర్కౌట్ అవుతుంది, ఇది పాసిబుల్ ఏనా? మరి ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఇటువంటి చేద్దామని అనుకుంది, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మరి ఇప్పుడు వీళ్ళు పాసిబుల్ అవుతుందంటారు? యా, వంగల్పూడి అనితను అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆమె రాగానే ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా తను సమీక్ష జరపడం, ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మహిళా భద్రత పరిస్థితి ఏంటి, తర్వాత అన్నిటికంటే డ్రగ్ క్యాపిటల్గా ఉన్న వైజాగ్ కావచ్చు, ఏఓబి అంటారు, ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్. సో ఈ వైజాగ్ అండ్ ఏఓబి ఈ రెండు దాదాపు 11 మండలాల్లో గాంజా దాదాపు 10,000 ఎకరాలకు పైన పండిస్తున్నారు. దాదాపు 250 గ్రామాల్లో గాంజా పండిస్తున్నారు. ఈ గాంజాని కన్నాబిస్ అంటారు. సో ఇది అందుకనే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా దీన్ని పిలుస్తా, డ్రగ్ అంటే గాంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నిజానికి గుజరాత్, అహ్మదానగరు, తర్వాత ఇటు కర్ణాటకలో మంగళూరు ఏరియాలంతా కూడా బలంగా ఉంటుంది డ్రగ్ ట్రేడ్ అనేది. సో అట్లాగే అంటే పోర్ట్ టౌన్స్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సీ మార్గాల ద్వారా గాంజా రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఇటు వైజాగ్ ఇటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎందుకు గాంజా పండిస్తున్నారంటే అక్కడ హిల్లీ ఏరియా అన్నమాట, ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి పెద్ద లైవ్లీహుడ్స్ ఏమి ఉండవు. సో వాళ్ళు ఏవో చిన్న చిన్నగా వాటిని పండిస్తాం, పోడు వ్యవసాయం చేస్తుంటారు, స్లాష్ అండ్ బర్న్ మెథడ్ అంటారు దాన్ని, అంటే చెట్లని వాటి అన్నింటిని కొట్టేసి అవన్నీ తగలబెట్టి క్లీన్ చేసి అక్కడ వీళ్ళు ఏవో రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ప్రధానంగా ఉంటుంది, ఎందుకంటే ఇరిగేషన్ ఏమి ఉండదు అక్కడ. సో ఇటువంటి దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న క్యాష్ క్రాప్స్ వేస్తున్నారు, పసుపు, తర్వాత కాఫీ, స్ట్రాబెర్రీలు ఇలాంటివి ఉన్నాయి. బట్ గాంజాలో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆదాయం ఉంది. అక్కడ మనకు తెలిసిన దాన్ని బట్టి ఒక ఎకరాకి దాదాపు 2 లక్షలు ఆదాయం ఉంది. పైగా వేరే పంటలు వేస్తే వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ సంతలు అమ్ముకోవడం, ఇంకొకరు ఏజెంట్లకి అమ్ముకోవడం ఇవి చేయాలి. గాంజా అట్ట కాదు, ముందే వ్యాపారులు వచ్చి అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు, అడ్వాన్సులు ఇచ్చి దాని తర్వాత పొలంలోనే వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు, నువ్వు పండించి దాన్ని కాపాడే వరకు నీ బాధ్యత. అలాగే వాళ్ళకి ఎకరాకి 2 లక్షలు వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళ పిల్లల్ని పక్కనున్న టౌన్లలో చదివించుకోవడం, కొంత మెరుగైన జీవన ప్రమాణాలని వాళ్ళు సాధించుకోవడం, ఇవి గాంజా వల్ల జరుగుతుంది. సరే, గత ప్రభుత్వం పక్కన పెడితే ముందు అసలు అనిత ఏం మాట్లాడింది చూసి దాని తర్వాత నేను మళ్ళీ విషయానికి వస్తా. సో అనిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం మాట్లాడిందంటే గత ప్రభుత్వాన్ని ఎలాగూ ప్రతి మంత్రి చేసే పని వాళ్ళ వాళ్ళ శాఖలో గత ప్రభుత్వం ఎంత నాశనం చేసేసింది ఇవన్నీ చెప్తారు. మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏముంది, 2019 లోపల బ్రహ్మాండంగా గాంజా ఫ్రీ స్టేట్ ఏమన్నా చేసేసాడా చంద్రబాబు? గాంజా ఫ్రీ స్టేట్ ఆయన చేస్తుంటే జగన్ వచ్చి మళ్ళీ గాంజా ఫ్రీ గాంజా స్టేట్గా ఏమైనా మార్చుంటే అప్పుడు ఏమేమి మాట్లాడిన దాంట్లో అర్థముంది. చంద్రబాబు పీరియడ్లో కూడా అది క్యాపిటలే, జగన్ పీరియడ్లో కూడా క్యాపిటలే, ఏ క్యాపిటల్? గాంజా క్యాపిటల్. కాబట్టి చంద్రబాబు ఏదో గాంజా ఫ్రీ స్టేట్గా చేసేసి ఈ జగన్ నింపాడని ఇది అబద్ధం. ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో విపరీతంగా హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ డ్రగ్ క్యాపిటల్ అనేది వీళ్ళు కూడా ఇక్కడ అదే అంటున్నారు. సో విపరీతంగా ఉంది. ఇంకా బెంగళూరు విపరీతంగా ఉంది, మనం కూడా అక్కడ రేవ్ పార్టీలో చూసాం డ్రగ్స్. ఇంకా గోవా జైలు నుంచి సరఫరా చేస్తున్నారు. అట్లాగే బెంగళూరులో కూడా నేను చెప్పాను, పరప్పన అగ్రహారం జైల్లో 70% ఖైదీలు రకరకాల 4-5 రకాల మత్తు మందులు తీసుకుంటున్నారు. సో పావురాల ద్వారా కూడా అక్కడ సరఫరా అవుతుంది అనేది మా ఫ్రెండ్ అక్కడ 3 నెలల ఖైదీగా ఉన్న అతను చెప్పాడు. అంటే ఇలాగా ప్రతి స్టేట్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం కూడా, ఎందుకంటే మనకు మయన్మార్తో బార్డర్ ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, మణిపూర్ ఇట్లాంటి స్టేట్స్, అక్కడంతా కూడా ఇది ఒక పెద్ద మాఫియా ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ వాళ్ళకి, బీజేపీ నాయకులు కూడా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారని చెప్తున్నారు నేషనల్ వైడ్గా. ఈ మనకి ఆ మధ్య కూడా 25,000 కేజీల డ్రగ్స్ దొరికింది అని చెప్పాను, నేను అప్పుడే చెప్పిన ఇదేమీ కాదయ్యా అనేసి. ఇప్పటికి కూడా అదేమీ కాలే, ఈమె కూడా నేను తెప్పించుకుంటా ఫైల్స్ అంటుంది.
ఫైల్స్ తెప్పించుకొని ఏం చేస్తారు? అది సిబిఐ చూస్తుంది ఆల్రెడీ. సిబిఐ వీళ్ళకి ఫైల్ ఇచ్చి ఇచ్చేసి ఎందుకు గమ్మని ఉంటుంది? సో ఇదంతా క్లియర్గా ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏమి చేయలేదని నిందించడం, తాము ప్రభుత్వం మొత్తం చేసేస్తామని చెప్పడం, ఇది మాటల వరకు ఓకే. సరే, ఆమె ఇంకేమేమి చెప్పిందంటే, అసలు ఎలా కంట్రోల్ చేస్తానని చెప్పిందంటే, ఒకటేమో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాం దీనికోసం ప్రత్యేకంగా, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ పెడతాం ఎవరన్నా ఫోన్ చేసి చెప్పచ్చు అనేది చెప్పింది. కానీ ఆమె మొత్తంగా గాంజా ప్రాబ్లం ఆమెకు అర్థమయ్యి సమగ్రంగా అర్థమైనట్టుగా ఆ మాటల్లో అయితే నాకు కనిపించలేదు. యాక్చువల్గా గత ప్రభుత్వం ఏం చేసిందంటే, బేసిక్గా దాదాపు 10,000 ఎకరాల్లో పంటని ధ్వంసం చేసింది గత ప్రభుత్వం. 250 గ్రామాల్లో తగలబెట్టారు వాళ్ళు. తర్వాత మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా క్యాష్ క్రాప్స్తో పాటు గాంజా కూడా వాళ్ళ క్యాష్ క్రాప్ లాంటిది. చాలామంది ట్రైబల్స్కి, ఇంటీరియర్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్కి గాంజా ఇల్లీగల్ అని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు హైలీ ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళకి ఎవరికి. సో వాళ్ళు రిమోట్ ఏరియాలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది కూడా ఇంకొక పంట లాంటిది తప్ప, ఇది ఇల్లీగల్ అని, దీన్ని బ్యాన్ చేశారని, దీన్ని పండిస్తే శిక్ష అనే విషయం కూడా చాలామందికి తెలియదని చాలా నేషనల్ న్యూస్ పేపర్స్ రాశాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి దీని మీద ట్రైబల్స్నంతా కలిసి రిపోర్టింగ్, గ్రౌండ్ రిపోర్టింగ్ చేసిన ఆర్టికల్స్ నేను చూశాను. కొంత టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, మింట్ అని వాళ్ళు కూడా చేశారు, ఇవన్నీ చూశాను. సో వాళ్ళకి ఏంటంటే, ఇదొక క్యాష్ క్రాప్ అన్నమాట. సో అందువల్ల ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అంటున్నారు, అవేర్నెస్ సరిపోదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించాలి. ఇప్పుడు ఎకరాకి 2 లక్షలు వస్తే దీన్ని పండిస్తున్నారు, ఇంకేదన్నా అలాంటిది వాళ్ళకి వస్తే దీన్ని పండించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ చూపించాలి, ముఖ్యంగా కాఫీ, మ్యాంగో, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూటు, తర్వాత హార్టికల్చరు ఇలాంటివి పండించేది. అంటే ఆ ఫారెస్ట్ ఏరియాలో ఏది సాధ్యమవుతుంది, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్లో ఏది బెటర్గా, క్యాష్ క్రాప్స్ అంటారు కదా, ఆ క్యాష్ క్రాప్స్ ఏముంటాయి అవి వాళ్ళకి చేయడం, అట్లాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ పంటలను ఎలా పండించాలి, దానికి మార్కెటింగ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చేయాలి. యాక్చువల్గా గతంలో ఏమి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పెడతానంది కానీ, ఆల్రెడీ ఎస్సీబీ అని ఒకటి ఉంది. ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది, నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో ఉంది. సో అక్కడ ఇవన్నీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. అట్లాగే ఐటీడీఏ కూడా దీని మీద పనిచేస్తుంది, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అది కూడా దీని మీద పనిచేస్తుంది. గతంలో కూడా డ్రోన్స్ పెట్టి కూడా సర్వేలెన్స్ చేశారు. అట్లాగే ఒరిస్సా గవర్నమెంట్తో కూడా కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే ఒరిస్సా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఇవి జరుగుతాయి. ఏఓబీ అంటారు, అంటే విశాఖ జిల్లా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, మొత్తంగా 11 మండలాల్లో గాంజా పండిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా 250 గ్రామాలు 10,000 ఎకరాల్లో గాంజా పండుతుంది. సో దీన్ని ఆల్రెడీ ఒకసారి పంట ధ్వంసం చేశారు, పంట చేసినంత మాత్రం మళ్ళీ వేస్తారు కదా, కానీ ఆ వేయకుండా ఉండడం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం 1,000 మంది యూత్కి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళకి వివిధ క్యాష్ క్రాప్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని బాగా డెవలప్ చేసింది. ముఖ్యంగా మన దేశంలో 500 రకాల ట్రైబ్స్ ఉన్నాయి, అందులో 50 ట్రైబ్స్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటారు వాటిని, అంటే ప్రిమిటివ్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్. ఈ 50 రకాల ట్రైబ్స్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఫోకస్ పెట్టి స్పెషల్ డ్రైవ్లో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు చాలామంది, నేను ఆ మధ్య మధ్యప్రదేశ్కి మా ఎన్జిఓ తరఫున వెళ్ళినప్పుడు, అక్కడ మొత్తం కంప్లీట్గా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఇండోర్ నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో, అక్కడంతా కూడా 8th 7th ఇలా చదువుకున్న ట్రైబల్స్కి డ్రైవర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో డ్రైవర్స్ చాలా అవసరం ఉంది, దాదాపు 17 లక్షల మంది డ్రైవర్స్ అవసరం. అట్లాగే బిగ్ ట్రక్స్ ఉంటాయి కదా పెద్దవి, ఆ ట్రక్ డ్రైవర్స్ ఎక్కువగా పేరు నుంచి మనకు వస్తున్నారు, దాదాపు 6 లక్షల మంది రిక్వైర్మెంట్ ఉన్నారు. సో అలాంటి రకరకాల వాటికి, అట్లాగే మనకి సెక్యూరిటీ పర్సనల్, గార్డ్స్, హోమ్ గార్డ్స్ ఇవన్నీ కూడా ట్రైబల్స్ చేయగలరు. సో ఇలాంటివంతా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆల్టర్నేటివ్ ఇది చేయాలి, తర్వాత వాళ్ళని అక్కడ పంటలకి వాళ్ళకి లైవ్లీహుడ్ చూపించాలి, స్కిల్ డెవలప్మెంట్లో ఆ యూత్కి వేరే జాబ్స్ చూపించాలి.
ఇవన్నీ చేయకుండా ఈమె ఏదో ఏదో మనల్ని నమ్మమన్నట్టుగా మూడు నెలల్లో గాంజా అనే పదం ఉండదు అంటుంది, కానీ అవన్నీ జరిగే పని కాదు. సో ఇవన్నీ చేస్తేనే అది లాంగ్ టర్మ్ గోల్ తప్ప, లోకేష్ చెప్పిందే ఈమె చెప్పింది, లోకేష్ 100 డేస్ అంటే ఈ 3 నెలలు అనేది, అవన్నీ కూడా రాజకీయ నాయకులు చెప్పే వ్యవహారాలు తప్ప ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని అయితే కాదు. బట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సిన్సియర్గా చేస్తే ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం మంచిదే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని చూపించాలి. మనం 3 నెలల తర్వాత మళ్ళీ చెప్పుకుంటే మనకి గాంజా ఎక్కడ దొరకలేదంటే నిజంగా ఆనందించాల్సిన విషయమే, కానీ అది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే తమిళనాడు, ఇటు తెలంగాణ, ఇటు ఒరిస్సా, ఇటు కర్ణాటక, వీటన్నిటికీ లింక్ అయిందన్నమాట, స్మగ్లింగ్ జరుగుతుంది ఈ రాష్ట్రాలకు అన్నిటికీ అక్కడి నుంచి. సో అందువల్ల ఇదంతా కూడా దెబ్బ కొట్టాలను, ఇదంతా దెబ్బ కొట్టకుండా అక్కడ మాత్రమే పంటల్ని పండినంటే కష్టమవుతుంది. పంటలు పండికుండా వాళ్ళని క్రిమినల్స్ని చేసి ట్రైబల్స్ని తీసుకొచ్చి జైళ్ళల్లో పెడితే సమస్య పరిష్కారం కాదు. ఓకే, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ పెట్టి వాళ్ళని జాబ్స్లోకి తీసుకురావడం, అట్లాగే పిల్లల్ని కూడా బాగా వాళ్ళకి చదివింపజేయడం, వాళ్ళకి వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, ఇవన్నీ చేయాలి. నిజానికి జగన్ ప్రభుత్వం కొంత ట్రై చేసింది ఎడ్యుకేషన్కి సంబంధించి, అది ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయిలో చేస్తారని చూడాలి.